హాయ్ హలో నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మనియా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ విలేజ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు డిస్టిక్లో చోలా జోగంపేటలో ఉన్నాము. కొత్తగా ఏర్పడిన ఈ జోగంపేట విలేజ్, దీని అందాలు అలాగే ఈ ఊరి ప్రజల జీవనశైలి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి రోడ్డు ఎండింగ్ పాయింట్. నేనైతే ఎక్కడ కూడా చూడలేదు ఇలాంటి ఎండింగ్ పాయింట్ అనేది. మీరు కనుక ఎప్పుడైనా చూస్తుంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా కళ్ళ ముందున్న దృశ్యాలని మీరు చూస్తే కనుక కంపల్సరీగా వావ్ అనకుండా ఉండలేరు. ఎందుకంటే ఆకాశాన్ని అంటుతున్న మబ్బులు, అలాగే ఆ కొండల ముందర ఉండే ఆ మన జాతీయ పక్షి, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు కూడా విజువల్ ట్రీట్ అంటే ఏంటో బాగా అర్థమవుతుంది కదా. నాకు ఆశ్చర్యంగా అనిపించే మరో విషయం ఏంటంటే, నేను కెమెరాని అంత దగ్గరగా తీసుకువెళ్ళినా ఆ నెమలలో ఎలాంటి భయం చలనం ఏమీ లేదు. దీనికి గల కారణం ఏంటో ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం పదండి. చేలో నుంచా చెల్లి? మరి వర్షం పడింది కదా ఇప్పటి వరకు, అక్కడ వేరే పాకుందా? నువ్వే అన్నం వండేస్తావా? నువ్వే ఏ క్లాస్ చదువుతున్నావు? నువ్వు ఫోర్త్ క్లాసా? అమ్మో, చిన్నపిల్లవే కానీ చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావే. ఎక్కడ చదువుకుంటున్నావు? ఉమ్మికాక. అదెక్కడ్రా? దూరమేనా? హాస్టలా? మరి అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చేలోకా? ఏం చేస్తున్నారు చేలో? వర్షం వస్తుంది కదా, మరి దూరమా చేను? సరే సరే. ఇవేంటి తల్లి ప్లేట్లో ఉన్నాయి? ఇవి వెదురు కొమ్ములా? కూరకేనా? ఇప్పుడు నువ్వు కూర కూడా వండుతావా? మీ అమ్మ వండుతుందా? నువ్వు ఓన్లీ అన్నమే,
వర్షాకాలంలో మాత్రమే అరుదుగా లభించే అడవి ఆహారం వెదురు కొమ్ములు వెదురు కొక్కులు లాంటి ఆహారాన్ని చాలా భద్రంగా ఈ పొగలో ఆరబెట్టుకుంటారు తర్వాత అవి దొరకని కాలాల్లో వాటిని కూరగా చేసుకుంటారు అన్నమాట బుడమలలా ఉంటాయి చూపించండి పదండి ఇంకేమున్నాయండి చూపించడానికి చూపించడానికి మినుములు ఉన్నాయండి ఇవేనా బుడుమలాంటి ఇవేనండి మామూలు ధాన్యం లాగా ఉన్నాయి బియ్యం ఉన్నాయా మీ దగ్గర అదేని బియ్యం ఉన్నాయా మీ దగ్గర ఇవి దంచుకోవాలా మనం ఇంకేం పండిస్తారండి సామలు అవన్నీ పండిస్తారా అన్నండి ఉన్నాయా అవి ఇప్పటికి లేవా గంటలు సామలు అన్ని పండిస్తారమ్మా గంటలు చేయమండి సామలే ఇప్పుడు బుడమలు వేస్తారు ఇప్పుడు ఇప్పుడు వేయలేదండి ఈ సంవత్సరం వేయలేదా ఏమండి ఆఫ్ చేస్తారు ఆపేసారు ఇంకా డిపో బియ్యం ఉన్నాయనా ఇది తీసే చెల్లి తినేస్తున్నాయి కోళ్ళు ఇటీకే ఇవి బుడమలు కూడా మీరు ఉడుస్తారా ఉడుస్తారా లేకపోతే ఇలా జల్లేస్తారా కొండ మీద జల్లేసి పారతో వేస్తాం బాగానే పండిని ఎలా వస్తామండి మంచిదండి ఇల్లు పడిపోయినా ఇందాక మేము తుప్పలు తీసేటప్పుడు ఇలా వీడియో తీస్తే ఎక్కడ అవునా మరి అలాగైనా తీద్దాం కాకపోతే ఈ వర్షం ఒకటి వచ్చేసింది కదా శేనకాడ ఉన్నప్పుడు జర్రి కొట్టేమో అప్పుడు అది కనిపించింది చక్కగా పెద్ద జర్రేమా ఏం తుప్పలు కొడుతున్నారమ్మా లంగసీడి తుప్పలు జీడిమాడు తుప్పలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి పది అవుతుందా ఏ ఊరు నుంచి వచ్చారు బొడ్డు మామిడి తెలుసు కదా బొడ్డు మామిడి తెలియదు అటు సైడా పెద్ద వలస సైడా పెద్ద వలస వాళ్ళు అటు పక్క వాళ్ళు కూడా ఇటు పక్క సంతకు వస్తారు మీరు ఏ సంతలకు వెళ్తారు అద్దరివేది అద్దరివేది సంత ఎంత దూరం ఉంటది ఇక్కడికి టికెట్ తీసుకుంటున్నారు అమ్మో బస్సులు వస్తాయా ఇక్కడికి బస్సు రాదు బస్సులు రావట్లేదు రోడ్డు ఎప్పుడేసారు కొత్త రోడ్లా కనిపిస్తుందిలే పోయిన నెల అయింది
ఇక్కడ స్కూల్ ఉంది ఊర్లో మరి సోలా వెళ్ళాలి బస్ సోలా చాలా దూరం కదా 3 కిలోమీటర్లు ఉంది కదా ఇక్కడ నుంచి టీచర్ ఎవరైనా వస్తే బాగుండే ఇవి చూడండి ముల్లకాయల తోరణం చిన్న పిల్లలున్న ఇళ్లలో వీటిని ఇలా ఉంచితే ఎలాంటి దుష్ట శక్తులు కూడా దరిచేరవు అని వీరి నమ్మకం అన్నమాట ప్రతి ఇళ్లలో ఇవి ఉండడం గమనార్హం ఎక్కడికి వెళ్ళారు తమ్ముడు ఎక్కడికి వెళ్ళారు కొండపోడికి వెళ్ళారా ఏం చేస్తున్నారు కొండపోడలో సోలేసారా సోలు కాపుగా సరే సరే తడిసిపోయి ఉంటారు వర్షానికి బాగుంది మీ వంట కదా చిన్నగా చక్కగా తడికలతో వెళ్తురు బాగా వచ్చేలా వేసుకున్నారా దగ్గరేనా కనబడకుండా మరి వంట నువ్వే చేసేస్తున్నావా నీకు వంటలు కూడా వచ్చా నాలుగో తరగతి చదువుతున్నా నీకు వంటలు వచ్చా అమ్మో ఏ ఇల్లు అండి మీది ఇదా ఆహా ఇందాక వచ్చామండి ఎవరు లేరు కొత్త కోడలా అందుకే ఏం తెలియదు నాకు అనేసి అంటుంది ఏం పండిస్తున్నారండి చేలో అది సోలు చేస్తే సోలు గాబుకి వెళ్తుంది సోలు గాబు మీదేనా మాదే దూరం అండి ఇది ఇది దగ్గర ఇక్కడ మరి వర్షానికి ఎక్కడున్నారు గుడుగులు మోస్తుంది గొడుగులు తీసుకెళ్ళి ఇంక అక్కడ కూర్చొని ఉన్నారేమో కదా ఏమో లాజిక్ ఏమన్నా ఉందేమో అనుకున్నాను మ్యాజిక్ లాంటిది ఏమైనా చేస్తున్నామేమో అనుకున్నాను అంటే నీళ్ళకి ఇబ్బంది లేదా ఇంటికొకటి ఇంటి తప్పక బాగా ఇచ్చారు బాగా ఇచ్చారు అయితే ఇంటికి ఒకటి ఇచ్చారంటే బెటరే కదా వ్యవసాయం ఉంది దానికి చెల్లి ఏమైనా చదువుకుంటున్నావా ఏ క్లాసు టెన్త్ క్లాసా ఎక్కడ కొమ్మిక అది ఎక్కడ ఉందిరా కేడిపేట సైడ్ హాస్టలా ఇప్పుడు సెలవులకు వచ్చావా దసరా హాలిడేస్ కా బాగా చదువుకుంటున్నావా
టెన్త్ క్లాస్ అంటే మరి బాగా చదవాలి. మీ ఊరోళ్ళు ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా, జాబ్ చేసే వాళ్ళు ఏమైనా ఉన్నారా? లేరు. టెన్త్ అయిన వాళ్ళు ముందు నువ్వే ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు. బాయ్స్లో ఉన్నారా? మీ అన్నయ్యే. సూపర్. మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివిస్తున్నారు మిమ్మల్ని అయితే కదా, గ్రేట్. ఏం పేరు రానిది? సంగీత. సంగీత, నైస్ నేమ్. దించేస్తావా? పచ్చివి కాబట్టి పర్లేదా, ఇలా కూడా చేసుకుని తినొచ్చు అన్నమాట. ఇలా వచ్చినాయా? వానయా బాగుంది. చీకటి ఉంది, కరెంట్ లేదా? పిట్టల్ని మాత్రం కొడతా ఉంటారా? మనకి జంతువులు ఏమైనా దొరుకుతాయా? మరి జంతువులు దొరకడమైతే దొరుకుతాయి అక్క, కానీ సరిగా వెళ్ళరు. వేటలకు వెళ్ళరా? ఏదో పండగలు కానీ వెళ్తారంట. గంగలం పండగలు వెళ్ళారు. కొండ పొడి వేశారా తమ్ముడు? కొండ పొడా? ఏం చేస్తారు ఈ సంవత్సరం? ఏం వేసారు? ఇంకా ఏం చేయలేదు, మామూలు తుప్పలు కూడా వదిలేసాం. జీడి తోటలు ఏమైనా ఉన్నాయా? జీడి తోట అంటే చిన్న తోట ఉండదు. ఇంటి వద్ద ఏమంటారు మీరు? ఇంటి వద్ద అంటారు. ఇంటి వద్దే కదా. మరి దానికి ఏం వేసి కొడతారు, రాళ్ళా లేకపోతే కర్రలు ఉంటాయా? రాయలేక. ఉన్నాయా రాళ్ళు? రాళ్ళు అంటే ఇంకా చాలా టైం పట్టుద్ది ఇది కట్టడానికి. మళ్ళీ దానికి మధ్యలో కడతారా? మధ్యలో కట్టాలి. ఆల్రెడీ తయారు చేసిన రాళ్ళు ఉన్నాయా? తయారు చేసిన లేవాక, తయారు చేయాలి. కొత్త కడుతున్నారా? సరే తమ్ముడు. సరే, థ్యాంక్ యూ. ఇందాక చాలాసార్లు వచ్చామండి బాబు. అన్నయ్య లేరా? ఉన్నాడు. ఉన్నారా? చేలోకి వెళ్ళారట కదా మీరు? ఇప్పుడు వచ్చా. బాగుందండి నెమలు, మీదేనా? బాగుంది. ఎక్కడ దొరికినాయి నెమలు? దొరికిందా లేకపోతే గుడ్లు? కొండకి. గుడ్లు దొరికినాయా? గుడ్లు దొరికినాయి. చిన్న పిల్లలా? పిల్లలకి గుడ్లు దొరికినాయి. తీసుకొని వచ్చి ఎలా పేల్పించారు దాన్ని? చీపుర్లు కాడ పెట్టారు. చీపుర్ల ధర పెడితే వచ్చేస్తుందా? పేల్చేసుకుంటా. దానికే పేల్చేసుకుంటుందా? ఎన్ని గుడ్లు దొరికినాయమ్మా? రెండు. రెండే దొరికినాయా? మరి ఇంకొకటి కనిపించలేదు, ఒకటే కనిపిస్తుంది. ఎగిరిపోయిందో చచ్చిపోయిందో కూడా తెలియదా? అయ్యయ్యో, ఇది ఒకటే ఉంది కదా. ఇది గుడ్లు పెడుతుందా మరి? ఇది ఆడదా మగ పక్షియా? ఆడదే. ఎలా తెలుసు మీకు? అంటే తోక. అది మగ పక్షి. తోక ఉన్నది మగ పక్షి. దీనికి తోక పెద్దగా లేదు కాబట్టి ఇది ఆడపక్షి అనమాట. అంటే ఇలా ఇలా పురిప్పేది కూడా మగ పక్షి. ఇది గుడ్లు పెడుతుందా? ఇది గుడ్లు పెడుతుంది. ఇంతకు ముందు పెంచారా మీరు? ఇదే ఫస్ట్ టైమ్? చాలా చూసాం కదా మేము. చూసారా? అంటే పెంచారు అప్పుడు. మరి ఇది ఒకటే ఉంది కదా, గుడ్లు పెట్టేస్తుంది అయినా కానీ? ఇప్పుడు పెట్టదు, ఒకటే. ఎన్ని సంవత్సరాలు అవుతుందా తీసుకొచ్చి? ఈ సంవత్సరం పిల్ల. సంవత్సరం పిల్ల? చాలా పెద్దగా ఉంది అయినా సరే. వేటకి వెళ్తారు కదా. వేటకి వెళ్ళినప్పుడు దొరికినాయా?
ఏ చీపుర్లో ఏ చీపుర్లో పెట్టారు మీరు కొండసీపురు కొండసీపులు ఇక్కడ దొరకవు కదా మనకి దొరుకుతాయి మన కొండల్లో ఉంటాయా దొరుకుతాయి కానీ ఎక్కువ ఉండవు మీ పేరు గౌరీ గౌరీ ఇదండి వీడియో ఎలా ఉంది నేనైతే చాలా చాలా శ్రమపడి చేశాను నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అలాగే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి